నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్యా హాస్పిటల్స్ లాస్ట్ వీడియోలో మనం హర్నియా అంటే ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఎందువల్ల వస్తుంది అనే వాటి గురించి తెలుసుకున్నాం సో ఈ వీడియోలో మనం హర్నియా వస్తే ఏమేమి సర్జరీస్ చేస్తాము అవి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా మనం ఈ హర్నియా అనే దాన్ని ట్రీట్ చేయాలి అని అంటే అసలు హర్నియాకి గల కాజ్ని అంటే ఎందుకు వచ్చిందో ఆ కారణం అనే దాన్ని ట్రీట్మెంట్ చేయాలి ఎందుకు అనంటే కారణం కనుక మనం ట్రీట్ చేయకపోతే హర్నియా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ హర్నియా ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని ట్రీట్ చేయాలి అంటే స్మోకింగ్ చేసేటట్టయితే స్మోకింగ్ ఆపేయాలి అధిక బరువు ఉన్నవాళ్ళు బరువును తగ్గించుకోవాలి తర్వాత కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నవాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి తర్వాత యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే అరవై ఏళ్ళ పైబడి వాళ్ళలో బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లేసియా అనేది కామన్గా చూస్తుంటాము సో దానివల్ల కూడా మనకి పొట్టలో ప్రెషర్ అనేది పెరిగి హర్నియాస్ అనేవి రావడం జరుగుతుంది సో అలాంటి అలాంటివి ఉన్నవాళ్ళు సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో హర్నియా సర్జరీ విషయానికి వస్తే అందరూ కామన్గా అడిగే ప్రశ్న ఏంటి అని అంటే హర్నియా అనేది మందులతో తగ్గుతుందా అని కానీ అన్ఫార్చునేట్లీ హర్నియా అనేది ఒక సర్జికల్ ప్రాబ్లం సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే సర్జరీ మాత్రమే సో సర్జరీ హర్నియా సర్జరీస్ చాలా రకాలుగా ఉంటాయి పాతకాలంలో బ్యాసినిస్ రిపేర్ షోల్డర్స్ రిపేర్ అని చేసేవాళ్ళు అంటే ఏంటంటే మనకి హర్నియా ఎక్కడైతే ఉందో అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని సూచర్స్తో క్లోజ్ చేసేసేవాళ్ళు అంటే కుట్లు వేసి క్లోజ్ చేసి దానిపైన మసిల్స్ అంటే కండరాలని క్లోజ్ చేసి దానిపైన స్కిన్ని విడివిడిగా లేయర్స్లో క్లోజ్ చేసేవాళ్ళు సో ఇది ఒక చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ ఓపెన్ ప్రొసీజర్ అంటే ఎక్కడైతే హర్నియా ఉందో అక్కడ పెద్దగా కట్ చేసి ఇలాగా గ్యాప్ అనేదాన్ని క్లోజ్ చేసేవాళ్ళు దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే పొట్టగోడకి కావాల్సినంత స్ట్రెంత్ అనేది రాదు సో దానివల్ల మళ్ళీ హర్నియా రికరెంట్ అయ్యే ఛాన్స్ అంటే హర్నియా మళ్ళీ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో తర్వాత ఈ హర్నియా సర్జరీస్లో కొన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చి లైక్ మెష్ స్టిన్ హర్నియా రిపేర్ అని చేయడం స్టార్ట్ చేశారు సో ఈ లైక్ అండ్ స్టీన్స్ మెష్ హర్నియా రిపేర్ అంటే ఏంటంటే ఇది కూడా ఓపెన్ ప్రొసీజర్ అంటే ఎక్కడైతే హర్నియా వచ్చిందో అక్కడ పెద్దగా కోత కోసి ఏదైతే హర్నియా గ్యాప్ ఉందో దాన్ని కుట్లతో క్లోజ్ చేసేవాళ్ళు కానీ ఈ ఇందాక చెప్పిన బ్యాసనీస్ అండ్ షోల్డర్స్ రిపేర్కి ఇప్పుడు అడ్వాన్స్మెంట్లో వచ్చిన లైక్ స్టీన్స్ రిపేర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ లైక్ అండ్ స్టీన్స్ రిపేర్లో గ్యాప్ క్లోజ్ చేసిన తర్వాత మెష్ అనేది ఎక్స్ట్రాగా వేయడం జరుగుతుంది సో ఈ మెష్ అనేది ఈ మెష్కి గల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన పొట్టగోడకి అధికంగా కొంచెం ఎక్స్ట్రాగా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది సో ఈ స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ ఏరియాలో హర్నియా రికరెంట్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో లాప్రోస్కోపిక్ హర్నియా రిపేర్ అనేది వచ్చింది అంటే ఏంటంటే నేను ఇదివరకు వీడియోస్లో చెప్పినట్లు లాప్రోస్కోపిక్ సర్జరీలో చిన్న చిన్న కోతలు పెట్టి ఆ కోతలోంచి లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ని పాస్ చేస్తారు ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎక్కడైతే మనకి హర్నియా గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇవే చిన్న చిన్న లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మెష్ని రోల్ చేసి పొట్ట లోపలికి పంపించి ఈ మెష్ని ఎక్కడైతే హర్నియా ఉందో ఆ హర్నియా వాల్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది ట్యాకర్స్ ద్వారా సో మనం యూస్ చేసే మెష్లు చాలా రకాలుగా ఉంటాయి కొన్ని అబ్జార్బబుల్ మెష్లు ఉంటాయి అంటే మన పొట్ట గోడలో కలిసిపోయేవి అనమాట ఇంకొన్ని నాన్ అబ్జర్వబుల్ మెష్ అంటే మన జీవితాంతం ఆ మెష్లు మన బాడీలో ఉంటూ ఉంటాయి మనం యూజువల్గా యూజ్ చేసేవి నాన్ నాన్ అబ్జార్బబుల్ మెష్లు అంటే ప్రోలిన్ మెష్లు ఇంకొక రకం ఏంటంటే డబుల్ లేయర్డ్ మెష్ అంటే ఏంటంటే ఒక సైడ్ అబ్జార్బుల్ మెష్ ఉంటుంది ఇంకొక సైడ్ నాన్ అబ్జార్బుల్ మెష్ ఉంటుంది ఇది యూజువల్లీ మనము లాప్రోస్కోపిక్ సర్జరీస్లో యూస్ చేస్తూ ఉంటాం ఇంకొక టైప్ ఆఫ్ మెష్ ఏంటంటే దాన్ని బయలాజికల్ మెషిన్ అంటారు అంటే ఏంటంటే ఇవి న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా తయారు చేయబడిన మెస్లు సో ఇవి యూజువల్లీ ఇన్ఫెక్షన్ ఉన్న ప్లేసెస్లో వాడడం జరుగుతుంది సో ఈ హర్నియాకి సంబంధించి అంటే ఈ హర్నియా సర్జరీస్కి కానీ సర్జరీ తర్వాత ఏదన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ దేని గురించి అన్నా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి